వెల్కమ్ టు విశ్వ డిజిటల్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది వ్యక్తులకి హార్ట్అటాక్స్ అనేవి వస్తున్నాయి. మరి మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. మరి వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి, మరి ఇంట్లో సమస్యల వల్ల కానివ్వండి, మరి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మరి తల్లిదండ్రులు మరి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని మరి ఆలోచించి ఇలాంటి మానసిక ఒత్తిడిలో ఎన్నో కలుగుతున్నాయి. మరి ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండీ సైకియాట్రిస్ట్గా వ్యవహరిస్తున్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాను. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ. సో మరి సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో చాలా వరకు హార్ట్అటాక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఈ మధ్య కాలంలో ఇంకో పేరుతో కూడా పిలుస్తున్నాయి, కార్డియాక్ అరెస్ట్ అని ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. మరి ఇది ఎందుకు వస్తుంది అంటారు? మధ్య వయస్కుల్లో ఎక్కువగా వస్తుంది, ఎందుకంటారు సార్? మనీష, స్ట్రెస్ అండ్ హార్ట్అటాక్స్ అనేది మధ్యన గతంతో పోల్చుతున్నట్టయితే, గతంలో హార్ట్అటాక్ అయినా కార్డియాక్ అరెస్ట్ అయినా అది కేవలం వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి, అంటే 60, 70, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే, గుండెపోటు వస్తుంది చనిపోతున్నారు అనేవారు. కానీ వాస్తవం కూడా అప్పుడు అలానే ఉంది. ప్రస్తుతం ఏమవుతుందంటే 25 నుంచి 60 ఏళ్ళ వయసు అయినా మధ్యలో ఎవరైనా మధ్యస్థులు కానీ యువకులు కానీ పెద్ద ఎత్తున హార్ట్అటాక్ గురవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న 25 సంవత్సరాల అబ్బాయి ఒక పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ భార్యతో అదే పెళ్లి మంటపంలో కూలబడి మేము అందరం టీవీలలో చూసాం. సో అతని వెంటనే హార్ట్అటాక్తో చనిపోవడం అనేది జరిగింది. ఎందుకు ఈ యువతి యువకుల లోపల ఈ మధ్యలో కార్డియాక్ అరెస్టులు కానీ లేదంటే హార్ట్అటాకులు ఎక్కువగా వస్తున్నాయి? కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ సీజేషన్ ఆఫ్ ది పంపింగ్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్. హార్ట్ అనేది తన పంపింగ్ కెపాసిటీని మొత్తం ఆగిపోయినప్పుడు అటు రక్త ప్రసరణ అనేది అటు గుండెకు తగ్గిపోతుంది, శరీరానికి తగ్గిపోతుంది, మెదడుకు తగ్గిపోతుంది, అంటే ఆగిపోతుంది. 5-10 నిమిషాల లోపల అదే రక్త ప్రసరణ అంటే ఆక్సిజనేషన్ అనేది బ్రెయిన్కి అందినట్టయితే, రిస్టోర్ అయినట్టయితే బతికే ఆస్కారం ఉంటుంది. ఆ రక్త ప్రసరణ కానీ ఆ ఆక్సిజనేషన్ అబిలిటీ కానీ బ్రెయిన్కు అందకపోయినట్టయితే ఖచ్చితంగా బ్రెయిన్ డెత్ అవుతుంది. ఇక బ్రెయిన్ డెత్ అయితే మనిషి ఏముంది, అలాగనే శరీరంలో కూడా హార్ట్అటాక్ అనేది వచ్చేస్తుంది. సో మామూలుగా మనం మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం, దాన్నే హార్ట్అటాక్ అంటాం. ఎందుకు ఈ హార్ట్అటాక్ వస్తుంది? గతంలో కేవలం ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ రక్, అంటే ముదుసలి వాళ్ళకు వచ్చేదే గుండె జబ్బు. కానీ ఇప్పుడు వాడు ముసలివాడ వయసువాడ అనేది తారతమ్యం అనేది లేదు. చిన్నవాళ్ళకు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా ఏమైనా జరిగే భయము భయాందోళన ఈ రోజు మధ్యలో పెరిగిపోతున్నాయి. మరి ముదుసి వాళ్ళకే రాకుండా వయసు వాళ్ళకి ఎందుకు వస్తుంది? అందులో కొన్ని చాలా కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు కూడా తర్వాత చర్చిద్దాం. సో మరి ఈ విధంగా ఎందుకు సార్ కార్డియాక్ అరెస్ట్కి రీజన్ ఏంటంటారు? అబ్బాయి అలా కుప్పకూలిపోవడానికి ఉన్నట్టు అంటే మరి అతి ఆనందం వల్ల అంటారా, లేదంటే అతి ఆలోచన వల్ల అంటారా, ఏమై ఉంటాయి కారణాలు? కరెక్ట్ మనీష, అసలు కార్డియాక్ అరెస్ట్ అనేది సీజేషన్ ఆఫ్ ది పంపింగ్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్. ఈ కార్డియాక్ అరెస్ట్కు ప్రధాన కారణాలను మనం ఎక్కువగా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం, దాన్నే హార్ట్అటాక్ అంటాం. హార్ట్అటాక్ అంటే ఏంటిదంటే, ఇక్కడ రక్త ప్రసరణ ఆ కార్డియాక్ మజిల్ అంటే గుండెకు సంబంధించిన కండరాలు కానీ మజిల్స్ కానీ రక్త ప్రసరణ ఆగిపోతుంది. సీజేషన్ ఆఫ్ ది బ్లడ్ సప్లై టు ది ఈ కార్డియాక్ మజిల్, దాన్నే మనం హార్ట్అటాక్ అంటాం. ఈ గుండెకు 2 రక్తనాళాలు ఉంటాయి, ఒకటి లెఫ్ట్ కరోనార్ అంటే ఇంకోటి రైట్ కరోనార్ అని అంటారు. ఇవి 24 గంటలు గుండెకు రక్త ప్రసరణ అందించాలి. మరి 24 గంటలు ఎప్పటికీ బ్రతికినని నాళ్ళు రక్త ప్రసరణ అందించాలంటే దానికి శక్తి అనేది కావాలి. శక్తి కావాలంటే ఖచ్చితంగా దానికి ఆక్సిజన్ అందాలి, 2వది ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉండాలి. ఎందుకంటే దానికి ఎనర్జీ లేకుండా ఈ రక్తనాళాలు పనిచేయవు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఆక్సిజనేషన్ బ్లడ్ అనేది మస్ట్. సో ఎప్పుడైతే ఈ కండరాలకు ఈ కార్డియాక్ లేదా హార్ట్ మజిల్కు రక్త ప్రసరణ తగ్గిపోతుందో ఆగిపోతుందో సడన్గా, అప్పుడే హార్ట్అటాక్ అనేది వస్తుంది. హార్ట్అటాక్ అనేది మరి వయసు వాళ్ళలో ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు కారణాలు అనేది మనం తర్వాత చర్చిద్దాం. సో మరి స్ట్రెస్ హార్ట్అటాక్కి సంబంధం ఉంది అంటారంటే, ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవడం వల్ల హార్ట్అటాక్స్ వస్తూ ఉంటాయి అంటారు. మరి ఈ మానసిక ఒత్తిడికి మరి ఈ హార్ట్అటాక్కి మధ్య సంబంధం ఏమై ఉంటుంది? సో వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ హార్ట్అటాక్స్? ఖచ్చితంగా గతంలో అసలు ఇది ఒక స్ట్రెస్ను ఒక కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్గా గుర్తించలేదు. ఎట్లా జరుగుతుందని మనం ఆలోచిద్దాం. ఎప్పుడైనా ఒక మనిషి క్రానిక్గా కంటిన్యూషన్గా స్ట్రెస్కు గురవుతున్నాడు అనుకోండి, లేదంటే మెంటల్ టెన్షన్గా గురవుతున్న వ్యక్తులు ఎక్కువగా ఒత్తిడిలో అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు దారితీస్తారు.
ఒత్తిడిగా ఉన్నప్పుడు బీపీ పెరిగిపోతుంది, హైపర్ టెన్షన్ అనేది వస్తుంది, ఎక్కువ తినడం కానీ తినకపోవడం అనేది జరుగుతుంది. అందులో స్మోకింగ్ అలవాటు పడము, ఇంకోటి మిగతా మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్గా మారిపోతుంది. అసలు ఈ ఒత్తిడి బ్రెయిన్ నుంచి ఈ హార్ట్ అటాక్ ఎలా లింక్ ఉందనేది మనం ఇక్కడ ఆలోచిద్దాం. ఒక మనిషికి ఒత్తిడికి లేక క్రానిక్ స్ట్రెస్ గురైనప్పుడు మెదడులో ఒక ప్రాంతం ఉంటుంది, అది అమిగ్డాల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అమిగ్డాల్ అనే ప్రాంతము స్ట్రెస్ రిలేటెడ్ యొక్క ఆర్గాన్ ఇన్ ద బ్రెయిన్. ఎప్పుడైతే ఒత్తిడి గురవుతుందో అది యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడైతే అమిగ్డాల యాక్టివేట్ అవుతుందో దాని ద్వారా సిగ్నల్స్ అనేది బోన్ మ్యారోకి వెళ్తుంది. బోన్ మ్యారో ఏం పనిచేస్తుందంటే తెల్ల రక్త కణాలు వృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే అమిగ్డాల స్ట్రెస్కి గురవుతుందో అక్కడ నుంచి సిగ్నల్స్ అనేది బోన్ మ్యారోకి వస్తుంది. బోన్ మ్యారో ఉద్దేశం ఏంది, తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగిపోతుందో ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. సో ఈ ఆర్టీరియల్ ఇన్ఫ్లమేషన్ లీడ్ టు ది స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ లేకుంటే హార్ట్ అటాక్ గుర్తించడం జరిగింది. చాలా రీసెర్చ్ల ద్వారా మెజార్టీగా ఎవరైతే ఒత్తిడికి గురవుతున్నారో వయసు నిమిత్తం లేకుండా బాధ చాలా కాలం బాధపడుతూ మానసిక ఆందోళన గురవుతున్న వాళ్ళు దే ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ మయోకార్డల్ ఇన్ఫెక్షన్ లేదంటే హార్ట్ అటాక్లో గురవుతున్నారు. సో చిన్నపాటి ఒత్తిడికి అత్యంత ఏదో గొప్పగా ఊహించుకొని ఈ సమస్యకు పరిష్కారం లేదు, దీన్ని నేను ముందుకు వెళ్ళలేను, నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరని చాలామంది ఒత్తిడి గురై డిప్రెషన్ గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు ఇటు నుంచి వేరే అలవాట్లకు స్మోకింగ్ కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడ్డ తర్వాత వాటి వల్ల బాగా, ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ గతంలో ఒకసారి వచ్చారు, అతనికి ఒత్తిడి ఉంది, భార్య చనిపోయింది, ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో స్మోకింగ్ అనేది అలవాటు చేసుకున్నాడు. స్మోకింగ్ అనేది క్రానిక్ అయిపోయింది, పొద్దు నుంచి కొద్ది వరకు 40 సిగరెట్లు తాగేవాడు. కానీ ఒక సిగరెట్టే తాగాడా, లేదు, దాంతో మత్తు పదార్థాలు అలవాటు పడ్డాడు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 లీటర్ కాదు ఫుల్ బాటిల్ 2 బాటిల్ వరకు అయిపోయాడు. అటు స్మోకింగ్ చేయడము, ఇటు తాగడము, అనేక రకాలైనటువంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబేసిటీ పెరిగింది. ఒబేసిటీ ఒకటే పెరిగిందా, అందులో బీపీ వచ్చింది. బీపీ ఒకటే వచ్చిందా, కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే చికెన్లు బర్గర్లు మటన్లు అన్నీ తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరిగింది. ఎప్పుడైతే బీపీ పెరిగిందో, ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పెరిగిందో, ఎప్పుడైతే స్మోకింగ్ ఎక్కువైందో, మత్తు పదార్థాల సేవనం ఎక్కువైందో, అతనికి రాని జబ్బు లేదు. ఈరోజు హైపర్ టెన్షన్తో బాధపడుతున్నాడు, ఈరోజు డయాబెటీస్తో బాధపడుతున్నాడు, ఈరోజు అతనే క్యాండిడేట్ ఒబేసిటీతో బాధపడుతున్నాడు. ఇవన్నీ జబ్బుల వల్ల హార్ట్ అటాక్ హాస్పిటల్ బాలైన సంఘటన మనం కళ్ళారా చూసాం. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానము, ఒక మనిషి ఎప్పుడైనా ఒక ఒత్తిడికి గురైనప్పుడు ఆ ఒత్తిడి నుంచి దూరం కావడానికి అతడు తీసుకున్న నిర్ణయాలు కానీ మార్గాలు కూడా ఇక్కడ చాలా వరకు ఇంపార్టెంట్. ఒత్తిడికి గురయ్యాను కదా, మరి దీన్ని ఎలా తప్పించుకోవాలి, ఇందు నుంచి ఎలా బయటకు పడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు యోగా కానీ మెడిటేషన్ కానీ మంచి మాటల ద్వారా కానీ కౌన్సిలింగ్ ద్వారా బయటకు వస్తే మంచిగా ఉండదు. కానీ ఇతను ఎవరో చెప్పిన దానికి అటు మత్తు పదార్థాలకు స్మోకింగ్ గురవుతే ఈరోజు అతనికి రాని జబ్బు లేదు, ఇప్పుడు హాస్పిటల్లో ఈ మధ్యలో ఉన్నాడు. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానము అతను పడుతున్న స్ట్రెస్ నెగటివ్గా తీసుకోవడం వల్ల అనేక రకాల రుగ్మతులకై చివరికి హార్ట్ అటాక్ అయి తూకి బలైపోయి హాస్పిటల్లో 200,000 రూపాయలు లాస్ అయిపోయి ఇప్పుడు బతకలేని పరిస్థితి చేరుకున్నాడంటే మీరు చాలామంది యువతికులు దీన్ని ఒక ఉదాహరణగా తీసుకోండి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి పరిష్కారాలు వెతకండి, సమస్య నుంచి పారిపోవడానికి దొంగ మార్గాలు వెతకండి, సన్మార్గాల వైపు వెళ్ళండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మానసిక వైద్య నిపుణులను సలహా తీసుకోండి, అవసరమైతే మందులు వాడాలి తప్ప పనికిరాని మత్తు పదార్థాలకు అలవాటుపై ఒత్తిడి తగ్గిపోతుందనే అపోహలో భ్రమలో మీరు మత్తు పదార్థాలు కానీ స్మోకింగ్ కానీ తిన్న పనికిరాని తిండి తిని అనారోగ్యం గురైపోయి ఆ మధ్యంతరంగా చనిపోతున్నారు. మరి గతంలో ఏమి లేదు కాబట్టే ముదసిరు వాళ్ళ వరకు హార్ట్ అటాక్ వచ్చేది కాదు, కేవలం ఓల్డ్ ఏజ్ వచ్చినాకనే వచ్చింది. ఈరోజు ఎందుకు యువతి యువకులు అంటే ఈ అనవసరంగా ఆలోచిస్తున్నారు, అనవసరమైన ఒత్తిడిలకు అలవాట్లకు గురైపోతున్నారు, లైఫ్ స్టైల్గా గురైపోతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. అలవాట్లు, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్లనే, ఈ ఒత్తిడిల వల్లనే ఈ మధ్య 25 నుంచి 45 సంవత్సరంలో యువతి యువకులు, ఎక్కువగా యువకులు హార్ట్ అటాక్ బారిన పడుతున్నారనేది ఖచ్చితమైన నిర్ణయము, ఖచ్చితమైన సమాచారం. మీరు అందరు చూస్తున్నారు, అరే వాడు 25 ఏళ్ళే ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది, ఆయనకు అలవాట్లు ఏమున్నాయి, ఏం పని చేసేవాడు, ఏ రకంగా ఆలోచించేవాడు, ఎన్ని మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. అందుకే యువతి యువకు లోపల
మానసిక ఒత్తిడి రూపంలో ఇతరకు మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్లనే హార్ట్ అటాక్లు పెరిగాయి తప్ప మిగతా కారణం కాదని చెప్పుకోవచ్చు. ఇక హార్ట్ అటాక్ కారణాలు ఏంటి, ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, కేవలం మానసిక ఒత్తిడే కాదు మిగతా కారణాలు కూడా మానసిక ఒత్తిడికి రిలేటెడ్. మనం ఇప్పుడు చెప్పాం వయసు పెరిగిన కొద్దీ సహజంగా హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ రక్తనాళాలలో కొవ్వులు పెరిగిపోయి ఆ రక్తనాళాలు మూసుకపోవడం వల్ల, రక్తనాళాలు దళసరిగా కావడం వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. రెండవది ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్. ఈ స్మోకింగ్ కూడా రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. రక్తం గడ్డగట్టుకునే నేచర్ను ఎక్కువగా స్మోకింగ్ వల్ల పెరిగిపోతుంది. ఎవరైతే సెడెంటరీగా లైఫ్ ఉంటారో, పనికిరాని ఏది పడితే తింటారో, వాళ్ళకు అనవసరంగా కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. ఒకటి ఏజ్, రెండవది స్మోకింగ్, మూడవది హై కొలెస్ట్రాల్. ఎక్కువగా ఒత్తిడికి అయిపోయి అనవసరంగా ఆలోచించడం వల్ల, మత్తు పదార్థ సేవల వల్ల కూడా బీపీ అనేది పెరిగిపోతుంది. హై బీపీ అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇవన్నీ ఉన్న తర్వాత నాలుగోది ఏమవుతుంది, డయాబెటీస్ వస్తుంది. పనికిరాని తినడము, అలవాట్లలో మార్పు లేకపోవడం, ఒత్తిడికి గురి కావడం వల్ల డయాబెటీస్ అనేది కూడా వస్తుంది. ఇక కల్తికల్ కానీ ఆల్కహాల్ ఎక్కువగా ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కూడా ఈ రకమైనటువంటి జబ్బులు అనేది వస్తుంది. ఇన్ని రకాల కారణాలతో ప్రధానంగా ఇంకా స్ట్రెస్ ఒకటి. ఈ మధ్యన గ్లామర్ గురించి కూడా మనం తర్వాత ఆలోచించవచ్చు. ప్రధానంగా ఎవరి కుటుంబాలలోనైతే హార్ట్ అటాక్లు ఉన్నాయో వాళ్ళకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో అమ్మ నాన్న కానీ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తాతలు కానీ, మేనత్తలకు మేనమామలకు వచ్చినట్టయితే వీళ్ళ లోపల హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ కుటుంబంలో హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ ఆహారపు అలవాట్లు కానీ, ఈ మత్తు పదార్థాలు కానీ సరైన వైద్యుని పర్యవేక్షణలో ఉన్నట్టయితే ఖచ్చితంగా హార్ట్ అటాక్ కుటుంబంలో ఉన్నా సరే మనం 100% కాకపోయినా 80% మనం తగ్గించుకునే ఆస్కారం ఉంది. సో మరి ఇందాక మీరు చెప్పినట్లయితే యువతి యువకుల యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, మరి వాళ్ళు ఫుడ్ విషయంలో కానివ్వండి చాలా రకాల మార్పులు వచ్చాయి. మరి డైట్ ఫాలో అవుతున్నారు వారు, నేను సన్నగా ఉండాలి, చాలా గ్లామర్గా కనిపించాలి అని చెప్పి కాస్మెటిక్స్ యూజ్ చేయడం కానీ, మరి ఫుడ్లో మరి డైట్ కోసం ఒక పూట తిని ఇంకో పూట తినకుండా ఓన్లీ వెజిటేబుల్స్ అలా కొన్ని తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా రకాలుగా చేంజ్ అవుతుంది. మరి దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఈ కార్డియక్ అరెస్ట్ కానీ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లేకుండా హార్ట్ అటాక్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఆలోచించే విధానం బట్టి, మనం ఆలోచించి ఆహారం తీసుకునే విధానం బట్టి కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ మధ్యలో స్ట్రెస్ అని చెప్పాం, తర్వాత గ్లామర్, శ్రీదేవి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో అందంగా ఉండాలి, ఇద్దరు నన్ను చూసే విధంగా ఉండాలి, నన్ను ఆకర్షించాలి, టీవీ ప్రోగ్రాంలైనా మోడలింగ్ చేయాలన్నా సినీ ఫీల్డ్కి వెళ్ళాలన్నా నేను నాజూకగా సన్నగా ఉండాలి, యాక్టివ్గా ఉండడమే కాదు సన్నగా ఉండాలి, వెయిట్ రిడక్షన్ అనేది ఉండాలి. నేను నా వయసు 50 సంవత్సరాలు కానీ నేను 25 లేదా 16 సంవత్సరాలు శ్రీదేవిలాగా ఉండాలనుకోవడం ఇదొక మూర్ఖత్వంగా చెప్పుకోవచ్చు. వయసుతో వచ్చే మార్పులను మనం మధ్యంతరంగా వాటిని ఏదో మార్చాలనుకోవడం అనేది ప్రమాదకరము. వయసుతో వచ్చే ముడతలు కానీ, వయసుతో వచ్చే లక్షణాలను మనం కొంతవరకు మార్చుకోగలుగుతాం తాత్కాలికంగా, దాన్ని శాశ్వతంగా నేను ఇలానే ఉండాలి 60 ఏళ్లకు 16 ఏళ్ళలాగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఈ గ్లామర్ ఫీల్డ్కు ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత చాలామంది గ్లామర్ కొరకు యవ్వనంగా ఉండాలి, అందంగా ఉండాలి, ముఖ వర్చస్సు ఉండాలి, నడుము మంచిగా ఉండాలి, ఇతరులను ఆకర్షించాలి, టీవీలో పోతే నాకు గుర్తింపు ఉండాలనే దుర్మార్గమైన ఆలోచన అటు వాళ్ళు చేస్తున్నారు, ఇటు వీళ్ళు చేస్తున్నారు. గ్లామర్ కొరకు కక్కుర్తి పడి అనారోగ్యంలో గురవుతున్న సంఖ్య పెరిగిపోతుంది. అందుకే వీళ్ళందరూ మానసిక ఒత్తిడికి గురైపోయి చాలామంది టీవీ యాంకర్లు కానీ రిపోర్టర్స్ కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు మనం మర్చిపోకూడదు. సో ఇది ఒక ప్రధాన కారణం. ఈ మానసిక ఒత్తిడి డిప్రెషన్ అయిన వాళ్ళకు, డిప్రెషన్ గురైన వాళ్ళు చాలామంది కూడా హార్ట్ అటాక్ బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉందని అనేక శాస్త్రీయ పరిశ్రమల ద్వారా తెలిసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. దయచేసి గ్లామర్ ముఖ్యం కాదు, మన ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. గ్లామర్ కొరకు వెంపర్లాట పడితే గుండెకి కాదు అటు శరీరానికి ఇటు మనసుపై తీవ్ర ప్రభావం చూపించి మధ్యంతరంగా తనువు చాలిస్తున్న సంఘటనలు మనం ఇక్కడ మర్చిపోకూడదు.
సో మరి ఇందాక మీరు చెప్పినట్టు మీరు చాలా రకాలైన కారణాలు చెప్పారు, ఎందుకు వస్తుంటాయి ఏంటి అనే విషయాన్ని గురించి చెప్పారు. మరి ఈ గుండెపోటు అసలు పూర్తిగా రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి మార్పులు చేయాలంటారు? ఫుడ్లో కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో మరి ఎలాంటి మార్పులు చేయాలంటారు? మనకు తెలుసు కొన్నిటిని మార్చలేము, వయసును మార్చలేము. వయసుతో పాటు పెరిగిపోతున్నాం కాబట్టి ముదుసలి వయసులో వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మాడిఫై చేయవచ్చు కొన్ని లక్షణాలను, కొన్ని రాకుండా ఖచ్చితంగా తీసుకోవచ్చు. హౌ టు రిడ్యూస్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ హార్ట్ అటాక్. మనకు ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా ఉండాలి. వారానికి కనీసం 5 రోజులు 20 నిమిషాలకు పైగా శారీరక శ్రమ ఉన్నట్టయితే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చే శాతాన్ని తగ్గించుకోవచ్చు. కానీ మనదంతా సెడెంటరీ లైఫ్. అటు మీడియా వాళ్ళదైనా, రాజకీయ లీడర్లైనా, డాక్టర్స్ అయినా, ఇంజనీర్లైనా, కొందరు ప్రొఫెషన్స్ పొద్దునుంచి సాయంత్రం వరకు గంటల తరబడి రెస్ట్ లేకుండా కూర్చోవడం అనేది ఈజ్ అ హై రిస్క్ ఫర్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. సో ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా టైం మిగిల్చుకొని, టైం కల్పించుకొని బతకాలనే ఆశ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారానికి 5 రోజులు 20 నిమిషాలకు పైగా స్పీడ్గా బ్రిస్క్ వాకింగ్ లేదంటే అర్ధగంట నుంచి గంట సేపు వారం రోజులు చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్సెస్ ద్వారా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల, స్ట్రెస్ రిలీజ్ కావడం వల్ల ఖచ్చితంగా తగ్గిపోతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అడ్రినల్ కానీ, నారెఫ్రిన్ కానీ, కార్టిజోల్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అయిపోతే అవి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుంది. ఎక్సర్సైజ్ వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది, హార్మోన్ల శాతం తగ్గిపోవడం వల్ల మనిషి ఉత్సాహంగా పులాసంగా ఉంటాడు. రెండవది, ఈట్ న్యాచురల్ డైట్. ఈ మధ్యలో లైఫ్ స్టైల్ అయిపోయింది, జంక్ ఫుడ్లు అయిపోయినాయి, చైనా ఫాస్ట్ ఫుడ్లు అయిపోయినాయి, 3 రోజుల చికెన్ మంచిగా తింటున్నారు, అందులో ఎన్ని కెమికల్స్, మోనోసోడియం బెంజేట్ అనే కెమికల్ వాడడం వల్ల చిన్నపిల్లలు ఫాస్ట్ ఫుడ్స్ కానీ, చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ కానీ తిన్నట్టయితే భవిష్యత్తులో మెదడు మొద్దు బారిపోతుంది, హార్ట్ అటాక్లు, కొవ్వులు పెరిగి లావుగా అయిపోయి ఉబ్బిపోయి ఉబకాయం పెరిగిపోయి ఒబేసిటీ గురవుతున్న సంఘటనలు మనం మర్చిపోకూడదు. సాధ్యమైనంత వరకు సేంద్రియంగా పండించినటువంటి కూరగాయలు కానీ, మంచి లేతని ఆకుకూరలు కానీ, పండు ఫలాలు తీసుకున్నట్టయితే ఇటువంటి వాటికి చాలా వరకు మనం నియంత్రించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. దయచేసి 3వది, అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇవి శరీరాన్ని చంపేస్తాయి. టీవీ యాడ్లో చూస్తున్నాం, స్మోకింగ్ ఇంజూరియస్ టు ది హెల్త్ అంటున్నాం, క్యాన్సర్ కలిగిస్తుంది అంటున్నాం, ఆల్కహాల్ ఇంజూరియస్ టు ది హెల్త్ అంటున్నాం. కానీ చదువుతున్నాం, దాని మీద పుర్రెబొమ్మ ఉన్న బీడీని తాగుతున్నాం, సిగరెట్ తాగుతున్నాం. తెలిసి దుర్మార్గంగా వీటికి అలవాటు పడిపోతే మధ్యంతరంగా చచ్చిపోతున్నారు. గుండెపోట్లతో మీకు మీ భార్యలు పిల్లలకు దూరంగా అయిపోయి వాళ్ళ బతుకులు నడీబాధాన్ని వేయడానికి కారణం మీరు. మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు, తర్వాత పనికిరాని మత్తు పదార్థాలకు అలవాటు పడి మధ్యంతరంగా చచ్చిపోతే వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయో మీరు ఒక రకంగా ఆలోచించండి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మగవాడు, 45 సంవత్సరాలు దాటిన తర్వాత, 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఆడవాళ్ళు 6 నెలల నుంచి 1 ఇయర్కు మామూలుగా రొటీన్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలి. బీపీ, షుగర్ ఇంకేమైనా ఉన్నాయా, గుండె జబ్బులు ఏమైనా వచ్చే ఆస్కారం ఈ వయసులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి 6 నెలలకో 1 ఇయర్కో ఈసీజీ కానీ, రొటీన్ బ్లడ్ చెకప్ చేసుకోవడం ద్వారా మనకు షుగర్ ఉందా, బీపీ ఉందా, మరి కొవ్వు పదార్థాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 6 నెలలు లేదంటే 1 సంవత్సరానికి ఖచ్చితంగా తీసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. 5వది, లెర్న్ టు లివ్ హ్యాపీ. మనసు ప్రశాంతంగా ఉండి సంతోషంగా బ్రతకడానికి అలవాటు పడండి, నేర్చుకోండి. మీ మనసు సంతోషంగా ఉంటే, ఆలోచన విధంగా ఉండి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటే, సంతోషంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటే మెదడు సంతోషంగా ఉంటుంది. మెదడు సంతోషంగా ఉంటే మెదడిచ్చే సిగ్నల్స్ గుండె మీద, బాడీ మీద అద్భుతంగా పనిచేస్తాయి. గతంలో చెప్పారు, సంతోషమే సగం బలం. నిజంగా అదే మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం. 100 కోట్లు కాదు, 1000 కోట్లు సంపాదించుకోగలుగుతాం, బట్ ఆరోగ్యానికి 1,00,000 కోట్లు పెట్టినా పాత ఆరోగ్యం రాదనే విషయం మీరు మర్చిపోకండి. ఆరోగ్యం మహాభాగ్యం. అంతకు మించిన ఆరోగ్యం కానీ, ధనం కానీ, సంపద కానీ లేదనే విషయం మర్చిపోకండి. అనవసరపు అలవాట్లకు గురి కాకండి. చివరిగా నేను చెప్పేది, ఎక్కువగా మనం యువతి యువకులపై కాన్సన్ట్రేషన్ చేద్దాం. మన స్ట్రెస్ అనేది అనవసరంగా ఒత్తిడి గురవుతున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంది. ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారు. అందమైన భార్య లేదు, పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు బాగుంది అంటాడు, పెళ్ళైన తర్వాత నచ్చట్లేదని అలా మానసిక ఆందోళన గురైపోయి గుండెపోటు వస్తున్నాయి, మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. భార్య పిల్లలు ఆడపిల్లలే గందని వీడు టెన్షన్ పడుతున్నాడు, ఆడవాళ్ళకు టెన్షన్ పడుతున్నాడు. మత్తు పదార్థాలు తాగుతున్నాడు, వచ్చి భార్యని హింసిస్తున్నాడు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. మనం క్రియేట్ చేసుకున్న వల్లనే మనం మనమే జబ్బులను కొనుక్కుంటున్నాము. హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉన్న డబ్బును డాక్టర్లకు ఎట్టుతున్నాం, వాళ్ళు మాత్రం ఎదిగిపోతున్నాం, మన రోగాలు మాత్రం
పెరిగిపోవడం తప్ప తరగటం లేదనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. సో స్వయంకృత అపరాధం అని నేను అంటాను. ఇన్ని మానసిక సమస్యలకు, ఇన్ని హార్ట్ అటాకులు యువతి యువకులకు రావడానికి మనమే కారణము, మన ఆలోచనలు కారణము, మన ఆహారపు అలవాటు కారణము, మనం ప్రవర్తించే విధానం కారణం. కాబట్టి ఇవన్నీ మనం మాడిఫై చేసుకోవచ్చు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అని వయసును మార్చుకోలేము. వయసు మార్చుకోవడానికి గ్లామర్ అని అటు ఇటు తిరగకండి. వయసుతో వచ్చేటి వయసుతో వస్తాయి. కానీ ఈ ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానాలను, తాగడాన్ని, స్మోకింగ్ చేయడాన్ని బంద్ చేసుకుంటే నిండు నూరేళ్ళు బతుకుతారు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. అనవసరంగా డాక్టర్ల డబ్బులు పెట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం అనేది ఉండదు. ఆ మందులు వాడితే కూడా వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అసలే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళకంటే అసలు డాక్టర్ దగ్గర పోకపోవడమే చాలా బెటర్ అని డాక్టర్గా నేనే చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ అలవాట్లకు దూరంగా ఉండండి, స్మోకింగ్ దూరంగా ఉండండి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. నిండు నూరేళ్ళు సతాగా నిజాయితీగా బతకండి. సంతోషంగా బతికితే ఖచ్చితంగా అనుకున్న సాధిస్తారు. సో మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఒక న్యూ వీడియో రావడం జరిగింది సార్. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? ఎస్. డూ యూ హ్యావ్ ఎనీ సొల్యూషన్? ఎస్. దెన్ వై వరీ? సో ప్రాబ్లం ఉంది, నువ్వు దాన్ని ఏమైనా పరిష్కరించగలుగుతావా? ఎస్ అంటున్నారు. సో పరిష్కరించగలిగినప్పుడు బాధపడడం ఎందుకు? సో డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? ఎస్. డూ యూ హ్యావ్ ఎనీ సొల్యూషన్? నో. సో దెన్ వై వరీ అంటూ మరి రావడం జరిగింది. సో మరి మీరేమంటారు సార్? ఇప్పుడు చాలామంది ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని భూతత్వంలో పెట్టి భయపడిపోవడము ఏదో రకంగా అవుతున్నారు. జిడ్డు కృష్ణమూర్తి ఒక మంచి పరిష్కారం చెప్పాడు. ఆ సమస్యను మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ సమస్యలోనే పరిష్కారం సగం ఉంటుంది. మన సమస్యను క్షుణ్ణంగా సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకొని గాబరపడితే ఆ సమస్య పెద్దదిగా అయిపోతుంది. ఆ సమస్యను పరిష్కరించుకోలేక పరిస్థితి ఘోరంగా అవుతుంది. అంతే తప్ప చిన్న విషయానికే గాబరపడిపోవడం, పెద్దగా కావడం, ఫీల్ కావడం అనేది ఉంటుంది. సున్నిత మనస్కులు చిన్న విషయము కానీ చిన్న సమస్య వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గరికి చెప్పుకోవాలి. చాలామంది సమస్య వచ్చినప్పుడు నామోషిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి చెప్తే ఈ చిన్న సమస్యకి ఏమనుకుంటారో అని ఫీల్ అవుతారు అనుకోకండి. చిన్న సమస్యను కూడా అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా పోతే ఖచ్చితంగా పరిష్కరిస్తుంది. సోషల్ మీడియాలో చాలా రకాలుగా వస్తుంది. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటారు, డూ సొల్యూషన్ అంటారు, అవన్నీ పట్టించుకోకండి. ఎవరో నెట్లో పెట్టారని, ఇది పెట్టారని దానివల్ల కూడా నష్టాలు కష్టాలు ఉంటున్నాయి. చాలామంది ఇంకొకటి మనిషి మీరు మంచి రైట్ పాయింట్ వెతికారు. సోషల్ మీడియా కూడా భవిష్యత్తులో హార్ట్ అటాక్ రావడానికి కారణమవుతుంది. అందులో నాకు లైకులు కొట్టలేరు, నన్ను ఎవరు ఇష్టపడలేదు, నా ఫోటోను ఎవడు పట్టించుకోలేదు, నేను అనుకున్న దానికి అనుకున్న లెవెల్ నాకు ఓకే రాలేదు లేకుంటే లైకులు రాలేదని నర్వస్గా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కూడా మనం చూసాం. సోషల్ మీడియా అనేది ఒక సోషల్ అడిక్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ అడిక్షన్ తోటి ఏమవుతుందంటే రాత్రి పగలు రాత్రి 12 గంటల వరకు వాట్సాప్, ఫేస్బుక్ల చుట్టూ తిరుగుతున్నారు. 12-1 గంట అవుతుంది, నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే శారీరం ఎఫెక్ట్ పడుతుంది. నిద్రలేమి కూడా భవిష్యత్తులో మతిమరుపు ప్రధాన కారణం అవుతుంది. నిద్రలేమి కూడా హార్ట్ అటాక్ కారణం కాబోతుంది. దయచేసి ప్రశాంతమైన హృదయం కావాలంటే ప్రశాంతమైన నిద్ర కావాలి, ప్రశాంతమైన ఆలోచనలు కావాలి. ప్రశాంతంగా హాయిగా తినండి, హాయిగా పడుకోండి, అనవసరంగా ఆలోచించకండి, మనసును బాధ పెట్టకండి, అది మీ గుండెను పిండేస్తుంది. సో చాలా ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి. మరి మానసిక ఒత్తిడులకు గల కారణాలు ఏంటి, మరి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందనే విషయాల గురించి చక్కగా వివరించినందుకు మా ప్రేక్షకుల తరఫున, మా విశ్వడిష్ట తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారుగా వ్యూయర్స్, ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. తిరిగి ప్రసారం అయ్యే మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. సైనింగ్ ఆఫ్ మనీష్.